నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ యూపీఏను విమర్శించి మీరేం చేస్తున్నారన్న కేటీఆర్ పెట్రో ధరలపై మోడీ పాత ట్వీట్లను షేర్ చేసిన మంత్రి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు విజయ్ చౌక్ లో రాహుల్ గాంధీ నిరసనలు జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనల పర్వం పెంచిన గ్యాస్ ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్ చిన్నశంకరంపేట మండలంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఈఓ పరీక్షల సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావద్దన్న రమేష్ కుమార్ దేశంలో రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్న పెట్రోల్ ధరలపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలపై ట్వీట్ను ప్రధాని మోదీ గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా 2014కు ముందు ప్రధాని మోదీ చేసిన ట్వీట్లను రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. యూపీఏ ప్రభుత్వం పెట్రోల్ ధరలను భారీగా పెంచడంతో కోట్లాది మందిపై తీవ్ర ప్రభావం చూపుతుందని నాదు మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మోదీ చేసిన మరో ట్వీట్ ను కూడా కేటీఆర్ రీట్వీట్ చేశారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా ఢిల్లీలోని విజయ్ చౌక్ లో ప్రదర్శన చేపట్టారు కాంగ్రెస్ ఎంపీలు. మొహంగాయి ముక్త భారత్ అభియాన్ అనే పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టింది కాంగ్రెస్. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్రోల్ ధరలు ద్రవ్యోల్బణానికి నిరసనగా ఎంపీలు నినాదాలు చేశారు. పార్లమెంట్ లో ఇంధనం ధరలపై అడిగితే కేంద్రం జవాబు చెప్పట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇంధనం ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ ఎంపీ. గత 10 రోజుల్లో 9 సార్లు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగిందన్నారు రాహుల్ గాంధీ. పెరిగిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. డీజిల్ కే ప్రైసెస్ బడాయే గయే హై ఔర్ ఇస్కి చోట్ డైరెక్ట్లీ సబ్సే గరీబ్ మిడిల్ క్లాస్ లోగోన్ కో పడతీ హై. హమారీ మాంగ్ హై కి యే జో గురువారాన్ని పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని షిరిడి సాయిబాబా ఆలయంలో హైకోర్టు న్యాయవాది బీజేపీ నేత తాళ్లపల్లి రాజశేఖర్ సౌజన్యంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులు ఏమా వీరయ్య మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమంలో అందరూ పాత్రులు అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు జాలాశ్యామ్, అధ్యక్షులు దర్జీ శివుడు, కమిటీ సభ్యులు ప్రమీల, చాకలి నాగరాజు, బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏంటంటే కరోనా జయంగా ఈ సాయిబాబా గుళ్ళె అన్నదానం పొందాయి కాబట్టి అన్న గుడి కూడా తయారైంది. తాళ్లపల్లి రాజశేఖరు అడ్వకేటు, హైకోర్టు అడ్వకేటు, ఆయన అన్నదానం కార్యక్రమం కాబట్టి భక్తాదులు ఎవరున్నా వాళ్ళ భక్తి నిరూపించుకున్నా వాళ్ళ మనసుకు ఉన్నా అన్నదానానికి సహకరించాలని కోరుతున్నాం. ఈ విధంగా చేస్తే వాళ్లకు తెలియకుండా ఉండదు కానీ భక్తి ఎప్పటి కూడా నిప్పురు కప్పిన నిప్పు లాంటిది ఎప్పుడైనా ఆదుకుంటది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ హాజరయ్యారు. విద్యార్థులు పరీక్షా సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, విద్యార్థులలో మనోధైర్యం కల్పించే విధంగా పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, స్థానిక సర్పంచ్ రాజరెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ గీతలు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలను చేరాలని కోరారు. ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై శిక్షణ ఇవ్వటం జరిగిందని డీఈఓ రమేష్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రమేష్ కుమార్, సర్పంచ్ రాజరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, పాఠశాల ప్రిన్సిపల్ గీత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీకు వచ్చేసి 7th నుండి ఎగ్జామ్స్ షెడ్యూల్ ఆల్రెడీ వచ్చేసింది. నిన్న మనం అనౌన్స్ చేయడం జరిగింది మీకు, పిల్లలందరికీ కూడా, స్టూడెంట్స్ కి. ఓకే, వాటి లోపల ప్రిపరేషన్ లో భాగంగా మనకైతే రీడ్ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ డే కూడా మనము రీడ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఎందుకు అని అంటే మ్యాక్సిమం అందరూ స్టూడెంట్స్ కూడా ప్రతిదీ కూడా ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ, హిందీ కానీ, దాంట్లో భాగంగా రీడ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. రీడ్ ప్రోగ్రామ్ ఏంటంటే మనకు చదవడం ఎప్పుడైతే వస్తుందో మనం రాయగలుగుతాము కాబట్టి చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ అందరికీ ఓన్లీ మీ టెక్స్ట్ బుక్స్ కాకుండా మీ లైబ్రరీలలో ఉన్నటువంటి డిఫరెంట్ బుక్స్ని కూడా చదువుకుంటే మీకు ఏంటంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
మీ దగ్గర ఒక 100,000 రూపాయలు ఉందనుకోండి, 100,000 రూపాయలు పక్కన పోతుంటే ఒక భయం అనేది ఉంటుంది, ఎవరైనా దొంగలు ఎక్కకపోతారు, 10 లక్షలు సంపాదించే తెలివి మీ దగ్గర ఉందనుకోండి, అది ఎవరైనా ఎక్కకపోతారా మీ దగ్గర నుంచి? ఎవ్వరు ఎక్కకపోరు. డబ్బు శాశ్వతం కాదు, మన జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీ అందరికీ గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకారం ఇస్తుంది. డ్రెస్సెస్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, కాలేజ్ కానీ, స్కూల్ కానీ, ప్రతిదీ మీకు కోఆపరేషన్ కాకపోతే మీరు చేయాల్సింది ఒక్కటేనంటే చదవడం. అది ఒక్క చదువుకోరంటే రేపు పొద్దున మీ భవిష్యత్తు ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మీకు వస్తుంది. డైనమిక్ సిచ్యువేషన్ నుండి బయటపడ్డం 2 ఇయర్స్ నుంచి నిజంగా కూడా మనకే కాదు ప్రపంచం అంతా కూడా అదే పరిస్థితి ఎదుర్కొంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు సరిగ్గా చదువుకోలేకపోయినాం. మరి మీరు ఇప్పుడు తప్పకుండా మంచిగా చదువుకొని ఈ స్కూల్కు 10/10 మేడం గారు చెప్పినందుకు మరి 100% రిజల్ట్ సాధించి మంచి పేరు తెస్తారని, మరి అక్కడ మీ టీచర్లకు, ఇక్కడ జిల్లా అధికారులకు, మరి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. చందంపేట గ్రామంలో దళిత బంధు లబ్ధిదారులకు సంబంధించిన మినీ డైరీ ఫామ్ షెడ్కు ఆమె భూమి పూజ చేశారు. అనంతరం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ను అందజేశారు. అనంతరం మండలానికి చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు పథకంలో భాగంగా నియోజకవర్గంలో మండలానికి ఒక గ్రామం సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని చందంపేట గ్రామంలో 17 యూనిట్లు మంజూరు కాగా 6 యూనిట్లు మినీ డైరీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, నేడు డైరీ ఫామ్ షెడ్కు భూమి పూజ చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పీటీసీ మాధవీరాజు, రైతు సమన్వయ సమితి మండలి కన్వీనర్ లక్ష్మారెడ్డి, సర్పంచ్ శ్రీలతా స్వామిరాజ్, ఎంపీటీసీ శివకుమార్, యాదగిరి మండల ప్రత్యేక అధికారి విజయశేఖర్ రెడ్డి, ఎంపీటీఓ గణేష్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, కుంటా నరేష్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలి, అన్ని వర్గాల వారిని ఆర్థికంగా ఎదిగే విధంగా చేయాలనే ఉద్దేశం కొద్దీ మరి అనేక పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు మరి చాలా ప్రాశస్తం చెందినాయి. అదేవిధంగా మరి రైతు బంధు అయితే ఐక్యరాజ్య సమితిలో కూడా చర్చకు వచ్చే అంశం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి రైతు బంధు పథకాన్ని గౌరవ కేసీఆర్ గారు ఎకరానికి 5,000 రూపాయలు, 2 పంటలకు గాను 10,000 రూపాయల పథకాన్ని తేవడం, అదేవిధంగా రైతు బీమా, రైతు చనిపోతే మరి ఆ రైతు కుటుంబము మరి వీధిపాలు కాకుండా రైతు కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం కొద్దీ రైతుల పేరు మీద బీమా కట్టడం వల్ల రైతుకు చనిపోతే 5 లక్షల రూపాయలు వేయడం అనేది ఒక గొప్ప విషయం. అది కూడా గౌరవ కేసీఆర్ గారు పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ప్రస్తుతం. అదేవిధంగా దళిత బంధు, అసలు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉన్న వర్గాన్ని పైకి తీసుకురావాలి, ఆర్థిక స్వావలంబన కల్పించాలి. ఆర్థిక స్వావలంబనతోనే వాళ్ళు మరి అక్కడ నుండి పైకి రాగలుగుతారు, అందరితో కలవగలుగుతారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్ర కలిగించాలి, ఆర్థిక స్వావలంబన కలిగించాలనే ఉద్దేశం కొద్ది గౌరవ కేసీఆర్ గారు దళిత బంధు పథకాన్ని తీసుకురావడం జరిగింది. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో తెలంగాణ మోడల్ పాఠశాలతో పాటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 8, 9 పదవ తరగతి విద్యార్థులకు ఒక్కో తరగతి నుంచి 3 ప్రతిభ కనబర్చిన విద్యార్థులను మెరిట్ స్కాలర్షిప్లను మండల కేంద్రంలోని మాలాని ఫార్మ్స్ పరిశ్రమ సహకారంతో అందజేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 50 మంది విద్యార్థులకు సైకిళ్లతో పాటు 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను అందజేశారు. కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు కంప్యూటర్లతో పాటు సీలింగ్ ఫ్యాన్లను అందజేశారు. సర్పంచ్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో మలాని ఫార్మ్స్ కంపెనీ సుమారు 8 లక్షల రూపాయల సామాగ్రిని సీఎస్ఆర్ నిధుల ద్వారా అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మలాని ఫార్మ్స్ అధినేత పురుషోత్తం మలాని, అవినాష్ బాగా, సర్పంచ్ రాజిరెడ్డి, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్ గీతలు మాట్లాడుతూ విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ అందించడంతో పోటీతత్వం నెలకొందని, ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించాలని కోరారు. అదేవిధంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గదుల కొరత ఉన్నందున గదుల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేయాలని సర్పంచ్ రాజిరెడ్డి కోరారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని ఆయన కంపెనీ ప్రతినిధులను కోరారు. గదుల నిర్మాణానికి వచ్చే సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తారని, విద్యార్థులంతా మంచిగా చదువుకుని విద్య బోధిస్తున్న ఉపాధ్యాయులకు, గ్రామానికి, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మలాని ఫోమ్స్ కంపెనీ అధినేత పురుషోత్తం మలాని, అవినాష్ దాగా, ఉమేష్ రవిశంకర్, విజయ్ కుమార్, పృథ్వీరాజ్, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డి, ఉప సర్పంచ్ చిరంజీవి, మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు,
ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Education is most important. And in education also now, we have to learn the computer. We have to learn how to use the computer. Because the world is becoming one small village. The entire world is becoming one village. Unless we have information all over the world, we will not be able to progress. With this in mind, we are trying to help the school. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పేద విద్యార్థులకు మనం ఏదో ఒకటి చేయాలని మరాని గ్రూపు ఇప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా మన పిల్లలకు చేస్తుంది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా ఇంత మంచి అవకాశం అందిస్తున్న శ్రీ మరాని గ్రూప్ చైర్మన్ గారికి బోత్ బోత్ ధన్యవాద్ కబీబి హమ్ లోగ్ ఆప్కు బోత్ ఓ రైతా ఆప్కే లియే ఆప్కా కంపెనీ కే లియే సపోర్ట్ కే లియే अभी सरपंच नहीं, सरपंच पहले भी और आगे भी आपका कंपनी बनने की सपोर्ट करने की पूरा कोशिश करता है. बहुत धन्यवाद है सब. अलागे मैं मुख्य गत 10 इयर्स ना मैं बेचल मैं अलागने मॉडल स्कूलों मर मंत्र अद्भुतम ग्रउंड पिछले एंकंटे स्कूले का चवे का मैं मानसिक विकासा की मैं क्रीडल एंत उपयोगपड़ता है काबटे నాకు ఒక గ్రౌండ్ కావాలని సరే సార్ అనగానే వెంటనే పురుషోత్తం సార్ గారు గ్రౌండ్ కూడా ఒక 800 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనకు అద్భుతమైన గ్రౌండ్ ఇచ్చారు. అలాగే కస్తూర్బా స్కూల్లో నిరుపేద బాలికలు చదువుకునే స్కూలు కస్తూర్బా స్కూలు మరి అక్కడ సీసీ లేవు సార్ అనే స్కూల్ కూడా కరెక్ట్ కలర్ లేదు మరి బెడ్లు లేవు అని ఇలా చాలా మరి ముంగలు పెట్టగానే విని వెంటనే స్పందించి ఉమేష్ గారు వెంటనే దాన్ని కూడా దాదాపు ఒక 700 లక్షల రూపాయలతో కూడా అక్కడ కూడా వాళ్ళు సిఎస్ఆర్ పెట్టడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి ఇక్కడ నుంచో మండలంలో 40 గ్రామాలు 30 గ్రామాల నుంచి నలుమూల నుంచి మండల హెడ్ క్వార్టర్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చేందుకు కనీసం అక్కడ కూర్చుకునే తను కానీ హాస్పిటల్కి స్పందించి కూడా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జయదేవ్పూర్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకులు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేస్తూ డప్పు చప్పులతో అంబేద్కర్ చౌరస్తా నుంచి గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జిల్లా అధ్యకుడు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి హాజరై మాట్లాడుతూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో మరింత నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వడ్ల కొనుగోలుపై కూడా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను మభ్యపెడుతూ హైడ్రామాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో పీఎస్సీఎస్ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, నాయకులు లక్ష్మారెడ్డి, హనుమంతరెడ్డి, శ్రీనివాసరెడ్డి, గాలికంఠ శ్రీనివాసరావు, శ్రీనివాస్ అజీజ్, చినరాజు, పేర్ల వెంకటేష్, భిక్షపతి, హబు, కాంగ్రెస్ నాయకులు పలువురు పాల్గొన్నారు. సర్పంచ్ మండల ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కూడా మా గీతారెడ్డి గారు మినిస్టర్ వస్తే ఇన్ని కాగితాలు రాసిస్తుంటే మాకు ఈ అవసరం ఉంది, మా ఊరికి ఇది కావాలి అది కావాలని. మరి మన దగ్గరకు వచ్చినప్పుడు మోడీ గారిని ఒక్కటి కూడా అడగలే, కానీ ఇవాళ మోడీ గారిని తిడుతుడు. బీజేపీకి టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే నాణ్యానికి చెరోవైపు. అందుకోసమే ప్రజలందరూ కూడా గమనించి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వమే బీదల గురించి ఆలోచిస్తుంది, బీదలకు సేవ చేయాలి, బీదలను ఏ విధంగా బతికించుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా పని చూపెట్టి ఆ పనిలో వాళ్ళకి పని కల్పించి వాళ్ళు బతికే విధంగా చూసే పని చేసింది కాంగ్రెస్ ఇప్పటిదాకా. ఇవాళ ఉపాధి హామీ లేకపోతే ప్రజలందరూ కూడా ఎక్కడికి పోవాలని అర్థం కాకుండా బతుకుతుంది.
కేసీఆర్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుందని ఎఫ్డీసీ చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి తెలిపారు. జయదేపూర్ మండలంలోని ఎల్లయ్యగూడ గ్రామ శివార్లో గల విజయలక్ష్మి మెమోరియల్ స్టోన్ బ్రిడ్జ్ స్కూల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ మరియు తానా ఆధ్వర్యంలో హార్వెస్ట్ మినిస్టర్ సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని అలాగే అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమున్న వారికి మందులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ బాగా చదువుకోవాలన్న ఉద్దేశంతో విజయలక్ష్మి మెమోరియల్ స్కూల్ నిర్వాహకులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, డాక్టర్స్, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చదివించలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉండి అవైలబిలిటీ ఉన్నప్పుడు గ్రామాలలో మంచి ఎడ్యుకేషన్ అందుబాటులో లేనప్పుడు ఇలాంటి దాతలు ఇట్లాంటి స్కూల్స్ ఏర్పాటు చేసి మెయింటైన్ చేసి రన్ చేసి వీళ్ళందరికీ మంచి పర్ఫెక్ట్ ఇంగ్లీష్ మీడియంతో ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది సాధ్యమయ్యే పని కాదు. మామూలుగా మీరు కూడా మనం ఇంట్లో మన ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళిద్దరినీ సెట్ చేసి స్కూల్కి పంపించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టి బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో పేరెంట్స్ పంపిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి. అలాంటిది 100 మంది దాదాపు 300 స్టూడెంట్స్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చి, మధ్యాహ్నం లంచ్ ఇచ్చి, ఈవినింగ్ డిన్నర్ ఇచ్చి, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి, యూఆర్ గ్రేట్ రాయపట్ గారు. అదేవిధంగా ఇప్పుడు క్యాన్సర్ అవేర్నెస్, క్యాన్సర్ మీద ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా స్టిల్ ఈ రోజు కూడా మెడిసిన్ లేదు. క్యాన్సర్ 100% నివారించే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యం అవ్వట్లేదు. అట్లాంటి మెడిసిన్ కూడా రియాలిటీ అందుబాటులో రాలే. ఆడబిడ్డలకు మేనమామలా ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి ద్వారా 116 రూపాయలు కానుకగా అందించడం జరుగుతుందని ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అన్నారు. జయదేపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో తహసీల్దార్ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎంపీపీ బాలేష్ కౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లతో కలిసి ఆయన లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదవారికి అండగా పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కల్పనాస్వామి, మాజీ సర్పంచ్లు బుద్దా జ్యోతి మహేందర్, కొంపల్లి కరుణాకర్, మహేందర్ గౌడ్, ఎంపీటీసీ కిరణ్, వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు చిన్నసత్యం, ఉప సర్పంచ్ మల్లేశం, నాయకులు బాలరాజు, వెంకట్రెడ్డి, లక్ష్మణ్ గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్లు, నాయకులు, లబ్దిదారులు పాల్గొన్నారు. దాదాపు మన గజ్వేల్ నియోజకవర్గంలో 7,850 మందికి కళ్యాణలక్ష్మి చెట్లు, దాదాపులో ప్రతి సంవత్సరం కూడా 2,000 మంది దాకా మనం కళ్యాణలక్ష్మి చెట్లు ఇస్తాం. 2,000 పెళ్లిని చేసుకుంటే ప్రతి కళ్యాణ పెళ్లికి 1,00,000 రూపాయలు మనం ఇస్తుంది. గతంలో ఎవరు ఇవ్వాలి, ఏ ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేదు. ఇవాళ చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ కళ్యాణలక్ష్మి అంటే మాకు 1,00,000 రూపాయలు అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఇంట్లో కూడా 1,00,000 రూపాయలు, 1 రూపాయి లంచం లేకుండా, 1 రూపాయి టైరీ లేకుండా మీరు కష్టపడి మీ వెడ్డింగ్ కార్డు పెడుతున్నట్టయితే మన రెవెన్యూ ఆఫీసర్ ఏంటంటే ఎక్కడికక్కడ మన మండల హెడ్ క్వార్టర్లో మన ఎంఆర్ఓ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో మీ కళ్యాణలక్ష్మి పంపిణీ చేస్తామమ్మా. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలమ్మా, విధంగా 10,000 రూపాయలు కావాలంటే పెళ్లి పెట్టుకున్నట్టే 10,000 రూపాయలు దొరికేది కదా. లేకపోతే మేనమామ దగ్గర పోడు, అమ్మ దగ్గర పోడు, అక్క దగ్గర పోడు. అంశానిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ మన్నే శ్రీనివాస్ అన్నారు. కొల్చార మండలం అంశానిపల్లి గ్రామంలో ఎస్సీ కాలనీలో అంతర్గత సిమెంటు రోడ్డు పనులను గ్రామ పంచాయతీ వార్డు సభ్యులతో కలిసి సర్పంచ్ మన్నే శ్రీనివాస్ లాంఛనంగా ప్రారంభించారు. గ్రామ అభివృద్ది కోసం ఎస్డీఎఫ్ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 25 లక్షల రూపాయలతో గ్రామంలోని ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. పనులను పంచాయతీరాజ్ ఏఈ ఇర్ఫాన్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనుల నాణ్యత ప్రమాణాలు పాటించాలని సర్పంచ్ శ్రీనివాస్ కు సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మన్య శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ది కోసం నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మదన్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శవంత గ్రామంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, పంచాయతీ కార్యదర్శి నరేందర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. పల్లి గ్రామం గ్రామ ప్రజలకు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు ఎస్డీఎఫ్ నుండి 20 లక్షలు శాంక్షన్ అయింది.
ఎన్ఆర్జీఎస్ నుంచి ఒక 5 లక్షలు, మొత్తం కలిపితే 25 లక్షలు సిసి రోడ్కే వర్క్ చేస్తున్నాను. అందులో ఎస్సీ కాలనీలో ఇప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది. 5 లక్షల వరకు ఎన్ఆర్జీఎస్ నుంచి వర్క్ స్టార్ట్ చేసిన జరిగింది. ఈ ఫండ్స్ మాకు కేటాయించినందుకు ఎమ్మెల్యే మదన్ రెడ్డి గారికి ధన్యవాదాలు, రుణపడి ఉంటాను ఎల్లకాలము. ఆయన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ఆరోగ్యం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు ఆయన మంచి నుండి మాకు ఇంకెన్నో సౌకర్యాలు కల్పించి మాకు మా గ్రామ అభివృద్ధికై మాకు తోడ్పడాలి, మా సార్ బాగా బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ, మా అంశంపల్లి ఎస్సీ కాలనీలో రోడ్డు మా కాలనీ ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉండేది, ఇప్పుడు వాళ్ళకు కూడా సీసీ రోడ్డు వేయడం వల్ల వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది, వాళ్ళకు కూడా చాలా మంచిగా సౌకర్యవంతంగా వాళ్ళకు మంచిగా అవుతుంది, వాళ్ళు కూడా సుఖ సంతోషంతో మంచిగా ఉండాలని ఎప్పుడు దేవుని ప్రార్థిస్తూ, మాకు ఈ అభివృద్ధికి ఇంకా కొన్ని నిధులు ఎమ్మెల్యే గారు కూడా అడిగినప్పుడు ఇస్తాడని కూడా ప్రార్థిస్తున్నాము. మొహమ్మద్ ఇర్ఫాన్ హుసేన్, ఇక్కడ అంశాన్పల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఎన్ఆర్ఈఎస్ గ్రాంట్లో 5 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపించడం జరుగుతున్నది. అట్లాగే మండలంలో మొత్తం మనకు 21 వర్కులు శాంక్షన్ అయ్యాయి. ఆ 21లో మనం 15 వర్కులు ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు 16 వర్క్ నడుస్తుంది. ఇంకా వేరే వేరే చోట్ల కూడా మెటీరియల్ కలెక్ట్ చేసి పెట్టి ఉన్నారు ఆల్రెడీ. రాబోయే ఒక 1 వీక్లో అన్ని వర్కులు 21కి 21 వర్కులు కంప్లీట్ చేసుకుంటామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా పనులు జరిగేటప్పుడు కూడా నేను స్వయంగా రావడము, మా సైట్ ఇంజనీర్ రావడం జరుగుతుంది. ప్రతి చోట ప్రతి సైట్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ మెటీరియల్ పరంగా కానీ వర్క్మెన్షిప్ పరంగా కానీ చేస్తుండగా చేయడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రాజీ పడకుండా సర్పంచ్ గారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. వర్క్ ఎట్లా చేయడం అనేది తెలియజేయడం జరుగుతుంది. క్యూరింగ్ పట్ల కూడా అవగాహన కల్పించి క్యూరింగ్ ఖచ్చితంగా జరిగేటట్లు చూస్తున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిజాంపేట మండల డిప్యూటీ తహసీల్దార్ గంగా ప్రసాద్ కు మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని అవినీతితో లక్షల కోట్ల అప్పుగా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమే అన్నారు. పేద ప్రజలకు ఉచిత కరెంటు ఇస్తానంటూనే విద్యుత్ ఛార్జీలు అమాంతం పెంచి రాష్ట్ర ప్రజలపై 6,000 కోట్ల రూపాయల భారం మోపడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మండల అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ఇన్ఛార్జి రాజేంద్ర ప్రసాద్, బీజేపీ జిల్లా సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు అనుపాటి రాజిరెడ్డి, నరేష్ మహంకాళి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు కిషన్ నాయక్, బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ బోయిని ప్రణయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలపైన 6,000 కోట్ల భారం మోపడం జరిగింది. అలాగే పేద ప్రజలకు సాధారణ ప్రయాణ సాధనమైనటువంటి ఆర్టీసీ ఛార్జీలు, బస్ ఛార్జీలు చాలా ఎక్కువ పెంచి ఇలా పేదల నడ్డి విరుస్తున్నాడు. పేదల పక్షపాతాన్ని చెప్పుకుంటూనే పేదల మీద కక్ష కట్టి ఈ కేసీఆర్ గారు రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు. ఈ సందర్భంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన అన్ని మండలాల్లో ఈ పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని మరియు బస్ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ మేము నేడు ఇక్కడ నిజాంపేట మండల ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి పెంచడం, అలాగే విద్యుత్ ఛార్జీలు రెండింతలు పెంచడం అనేది పేద ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, అలాగే బస్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి, అలాగే మన నిజాంపేట మండలంలో కూడా కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి, వాటిపైన కూడా మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకోవాలని, అలాగే మన కేంద్ర ప్రభుత్వ పథకాలను కూడా తెలంగాణ ప్రభుత్వం మావే అని చెప్పుకొని వాళ్ళు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ గారి కృషిని గుర్తించి వివిధ గ్రామాల సర్పంచులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా వాళ్ళ అకౌంట్లోకి చేరే విధంగా ప్రధానమంత్రి గారు కృషి చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరు సర్పంచులు కానీ అందరు గ్రహించి బీజేపీలో భారీ మొత్తంలో చేరాలని చెప్పేసి, అలాగే ఈరోజు మన నిజాంపేట ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పేసి నిజాంపేట మండల పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. భారత్ మాతాకి జై. కేంద్ర రాష్ట ప్రభుత్వాల ధరల పెంపు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెదక్ జిల్లా రామయ్యంపేటలో సిలిండర్కు దండవేసి డప్పు చప్పులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రామయ్యంపేట విద్యుత్ ఏఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. విద్యుత్ ఏఈకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ధరల పెంపుతో సామాన్యుల నడి ఆయా ప్రభుత్వాలు విరుస్తున్నాయని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ విద్యుత్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్యామ్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతల యాదగిరి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి, ఎంపీటీసీ నాగులు కౌన్సిలర్ అనిల్, కాంగ్రెస్ నాయకులు అల్లాడి వెంకటి, శివకుమార్, రాజు తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. 114 రూపాయలు పెట్రోల్ అయింది, 108 రూపాయలు డీజిల్ అయిందంటే మన దేశ చరిత్రలో ఇది ఒక చెప్పుకోదగ్గ విషయం. నరేంద్ర మోడీ చేస్తున్నాడు గొప్ప అంటే ఈ రకంగా ప్రజలను నడ్డి విరుస్తూ విపరీతమైనటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ వంట గ్యాస్ పైన నరేంద్ర మోడీ ఒకవైపు కేసీఆర్ పెంచుతూ కరెంటు బిల్లులు పెంచుతూ కనీసం కరెంటు లేకుండా చేయడం, వడ్లు కొనకుండా చేయడం, ఈ వడ్లు కొనకపోవడం వలన రైతులు లాస్ట్కి వస్తే ఉరి వేసుకునే పరిస్థితి వస్తుందని టీఆర్ఎస్ అండ్ బీజేపీ ప్రభుత్వాలకు హెచ్చరిస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలు ఈ విధంగానే ఉంటే మునుముందు ప్రజల్లో మీరు ఎక్కడ కూడా అడుగు పెట్టలేని పరిస్థితులు మీకు ప్రజలు ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎదిరించి ధైర్యంగా పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా మేము రామాయంపేట మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినాం. జై కాంగ్రెస్. డిసిసి ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ పెంచడం జరుగుతుందో దానికి నిరసనగా ఈరోజు మా పిసిసి అధ్యక్షులు గ్యాస్ సిలిండర్కు దండ వేసి డప్పు కొట్టాలని మాకు ఆదేశాల మేరకు ఈరోజు రామాయణపేట చౌరస్తాలో మేము ప్రోగ్రాంలు చేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మరీ బీదతరగతి పేదలను కనీసం ప్రతి ఒక్క ఇంట్లో ఈరోజు గ్యాస్కి అలవాటు చేసి ఈరోజు ఒక్కొక్కరికి 1400 గ్యాస్ రేటు పెంచాడు. ఏమైందంటే ఈ చిన్న ఏమి లేని వాళ్ళు కూడా గ్యాస్ పెట్టే వాళ్ళ దగ్గర సామాన్య దగ్గర నడిపించుకుంటా ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కార్పొరేట్లకు పబ్బం కడుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ పెట్రోల్ డీజిల్ పైన ఈ కేంద్ర ప్రభుత్వం 8 ఏళ్ళ గడిచిన కాలంలో ఒక 26 లక్షల కోట్ల ఖజానా నింపుకున్నది. ఈ ఖజానా ఏం చేస్తుందంటే పెద్ద కార్పొరేట్లకు లోన్లు పిలిచుకోవడం వాళ్ళని మాఫీ చేస్తున్నది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ బాలకు పడిన పంట రైతులు అమ్ముదామంటే అదే అయిపోయింది. దానికేమో ధరలు లేవు, ఇవేమో ఇష్టమచ్చినట్టు వేస్తున్నారు. దీనికి విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల వెంబడ ఉండి వారికి ధరలు దించే వరకు కూడా ఖచ్చితంగా ఇవ్వటువంటి వారి గద్దె దించే వరకు కూడా పోరాడతామని మండల పార్టీ ప్రజల నుంచి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ బస్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు బీజేపీ నాయకులు. మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు శివరాములు ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరగని రీతిలో పెంచిన విద్యుత్ మరియు బస్ ఛార్జీలు పెంచడం వల్ల పేదలు మరియు మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా మారిందని, విద్యుత్ మరియు బస్ ఛార్జీలు తగ్గించాలని బీజేపీ నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు శివరాములు, పోచమ్మ శ్రీనివాస్, నరేందర్, నవత్ రాజు, కార్తీక్, అల్లాడి రమేష్, హరీష్ చంద్ర, శేఖర్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చెప్తున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం పేదలను నడ్డి విరుస్తూ ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. అలాగే పేదల ప్రయాణ సాధనమైనటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచడం జరిగింది. ప్రాజెక్టుల పేరుతో కమిషన్లు దండుకొని పూడ్చుకోవడానికి పేదలపైన భారం మోపుతుంది. ఈ ఒక్కసారి పెంచిన ఈ విద్యుత్ ఛార్జీలతోనే కేవలం 6000 కోట్ల భారం తెలంగాణ ప్రజలపై పడుతుంది. ఇలా మోసపూరిత ప్రకటనతో కేసీఆర్ ప్రభుత్వం నయవంచంతో జనానికి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ మేము ధనిక రాష్ట్రం, మరి ధనిక రాష్ట్రం నెంబర్ వన్ అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఈ రోజున తెలంగాణలో పరిస్థితి చూసినట్టుంటే దారుణంగా విద్యుత్ ఛార్జ్ ఈరోజు సెస్ పేరుతో దాంతో అదేవిధంగా ఇతరుల పేరుతో డొమెస్టిక్ పేరుతో ఒక యూనిట్కు 50 పైసలు కానీ, అదేవిధంగా ఇతరులకు ఒకరు యూనిట్కు 1 రూపాయి చొప్పున మొత్తం ఫిక్స్డ్ డిపాజిట్తో 10 రూపాయలు చొప్పున మొత్తం దారుణంగా విద్యుత్ ఛార్జీ పెంచడం అనేది ఇది పేద ప్రజలకు మధ్య కుటుంబాలకు చాలా భారంగా పడుతుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మేము చెప్తున్నాం, మీరు ఎన్ని బతకాలు చెప్తున్నారు కదా, ధనిక రాష్ట్రం నెంబర్ వన్ చెప్పుకుంటే అబద్ధాలు చెప్తున్నారు కదా, మరి చెప్తున్నప్పుడు ఇవి పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అదేవిధంగా దీంతో పోల్చుకుంటుంటే ఈ విద్యుత్తు బాకీలు తెచ్చినట్టుంటే మీరు ధనికంగా చెప్పుకుంటారు కదా, కట్టుకోవచ్చు కదా, ఈ పేద భారం పడిపోయినందుకు
రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తారని చెప్పి ఎన్నికల హామీని తెలంగాణ ప్రభుత్వం విస్మరిస్తోందని, రైతాంగానికి ఇచ్చే విద్యుత్ సరఫరాతో కోత విజయించడంతో పంటలు ఎండిపోతున్నాయని చీవంపేట మండల బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు నల్ల రవి పేర్కొన్నారు. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్ను అందించాలని డిమాండ్ చేస్తూ శివంపేట తహసీల్దార్ శ్రీనివాస్చారికి బీజేపీ మండల పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు నల్ల రవి మాట్లాడుతూ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ పేద ప్రజలకు భారాన్ని మోపు విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. మోసపూరిత మాటలతో గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తోందని, వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భిక్షపతి, వినోద్ కుమార్, శ్యామ్, మల్లేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని ఎలక్షన్లలో గెలిచి రైతులను మోసం చేస్తా ఉన్నది. ఇప్పుడు పంట అంత చేతికొచ్చే టైము, రైతులందరినీ మోసం చేసే విధంగా 24 గంటల కరెంట్ ఇవ్వకుండా దాన్ని 10 గంటలకు, 9 గంటలకు, 8 గంటలకు ఇష్టం వచ్చే టైంకు ఇవ్వడంతో రైతుల పంటలు కూడా అన్నీ చేతికొచ్చే పంటలు ఎండిపోయే పరిస్థితికి వచ్చింది. అయ్యా, కేసీఆర్ రైతులతో పెట్టుకుంటే, రైతుల ఉసురు తగిలితే నీ ప్రభుత్వం ఖచ్చితంగా కూలిపోతుంది. అలాగే పేద ప్రజలకు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని ఎప్పుడు ఎలక్షన్ కంటే ఎలక్షన్లు అయిపోయినాయి, నేను గెలిచినా నన్ను ఎవరేం చేసేది అనుకొని ప్రతి ఇంటికి ఛార్జీలు పెంచి పేదలందరినీ కూడా కరెంట్ ఛార్జీలతో బాధిస్తూ ఉన్నావు. పేదలు రైతులు అందరు కలిసి రాబోయే రోజులలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూలగొట్టి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తారు. రైతుల విషయంలో భారతీయ జనతా పార్టీ 100కు 100% న్యాయం చేస్తారని కూడా ఈరోజు మీకు మాటిస్తున్నాం. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ ప్రజాసేవకే పూర్తి సమయాన్ని ఇస్తూ నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు పొందిన ఎమ్మెల్యే మదన్ రెడ్డి అని శివంపేట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ పేర్కొన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్మల మదన్ రెడ్డి సుజాత దంపతుల 50వ వార్షికోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో 100 మంది మైనార్టీ పేద మహిళలకు ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ సంఘ సేవకులు శివకుమార్ గౌడ్ సహకారంతో ట్రస్ట్ నిర్వాహకులు రమణాగౌడ్ చీరలు పంపిణీ చేశారు. సందర్భంగా రమణాగౌడ్ మాట్లాడుతూ మండల వ్యాప్తంగా ఎమ్మెల్యే అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకటేష్, మహిళలు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు, నర్సాపూర్ ముద్దుబిడ్డ పేదల నాయకుడు, ప్రజానాయకుడు శ్రీ చిలుమల మదన్ రెడ్డి సుజాత గాల్ర 50వ వార్షికోత్సవ సందర్భంగా గూడూరు గ్రామంలో మైనార్టీ మహిళలకు చీరలు బహుకరించడం జరిగింది. అన్ని మతాల ప్రజల ఆశీస్సులచే మదన్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ప్రజాసేవకు పునరంకితం అవుతారని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మదన్ రెడ్డి గారి స్ఫూర్తితో వారి అడుగుజాడల్లో నడుస్తూ మేమందరం శివంపేట మండల పార్టీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామాన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు పుణ్యదంపతులు, నిండు 100 ఏళ్ళు నర్సాపూర్ ప్రజల ఆశీస్సులతో ఉండాలని ఈ సందర్భంగా మేము ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా వారి ఆయురారోగ్యాల కోసం మేము శివంపేట మండల పార్టీ తరఫున ప్రతి వారం కూడా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నాం. వారు నర్సాపూర్ నియోజకవర్గంలో 24 గంటలు అందుబాటులో ఉంటూ ఈ 70+ సంవత్సరాల వయసులో కూడా వారు ప్రజాసేవ చేస్తూ మాలాంటి వారికి స్ఫూర్తిగా ఇచ్చారు. వారికి ఈ సందర్భంగా మేము శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. వారు ప్రజాసేవలో మరొకసారి నర్సాపూర్ ప్రజల కోసం పునరంకి అవుతారని ఆశిస్తూ ఈ సందర్భంగా వారికి మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం. టాలీవుడ్ దర్శకుడు కె రాఘవేంద్రరావు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, నిర్మాత బండ్ల గణేష్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ విరామ సమయంలో తిరుమల ఆలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేకంగా పూజలు చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వదనాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కేంద్ర రాష్ట ప్రభుత్వాలను గద్దెదించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు శ్రమించాలని పీసీసీ కార్యదర్శి మాదాడి జశ్వంత్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఇందిరాపార్కు చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి విద్యుత్ డీఈ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు.
కార్యక్రమంలో మహమ్మద్ అస్గర్, పంచాల రవిగౌడ్, కొడకండ్ల మహేష్, వంగరే రమేష్, బాలు, డప్పు గణేష్, ముగుళ్ల దేవేందర్, దేవేందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సిలిండర్ ధర మధ్యవర్తి చిన్న తరహా కుటుంబాలకు చాలా భారంగా ఉంది. ఇంత విరుస్తున్నారు ధర పెంచి. ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ ధరలు అండ్ ఈ కరెంట్ ఛార్జీలు సేమ్ టైం పెరిగినాయి. గవర్నమెంట్ తరఫు నుంచి పెట్రోలు గ్యాసు ధరలు పెంచి మధ్య తరగతి చిన్న తరగతి కుటుంబాలకు నడ్డు విరిచినట్టు అయిపోయింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తగ్గించాలి. ఒక్కసారి ఇంత భారం పడితే వాళ్ళు తట్టుకోలేరు. పార్టీ తరఫున తగ్గించే వరకు ఈ పోరాటం అందరూ మేము కొనసాగుతూనే ఉంటుంది. ప్రతిదీ ఒకటేసారి ఈ అండ్ డీజిల్ కరెంటు కూడా పెరిగింది. దీనిని బట్టి ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేయకపోతే వీళ్ళు భరించే పరిస్థితి లేదు. మా పోరాటం తగ్గించే వరకు పోరాటం ఆగదు. న్యూస్ మీ ఇంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. యూపీఏను విమర్శించి మీరేం చేస్తున్నారన్న కేటీఆర్, పెట్రోల్ ధరలపై మోడీ పాత ట్వీట్లను షేర్ చేసిన మంత్రి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు, విజయ్ చౌక్ లో రాహుల్ గాంధీ నిరసనలు. జిల్లాల వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనల పర్వం, పెంచిన గ్యాస్ ఇంధన ధరలను తగ్గించాలని డిమాండ్. శంకరంపేట మండలంలో పదో తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించిన డీఈఓ, పరీక్షల సమయంలో ఎలాంటి భయాందోళనలకు గురికావద్దన్న రమేష్ కుమార్. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.